ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అన్న దానికి లా అండ్ ఆర్డర్ ఏ స్థాయికి దిగజారిపోయింది అని చెప్పడానికి ఈ రోజు ఇక్కడ నా చెల్లి ఓ దళిత చెల్లి పరిస్థితి చూస్తే ఈ రోజు అందరికీ కూడా అర్థమవుతుంది గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ అక్కచెల్లెమ్మకు ఏ సమస్య వచ్చినా కూడా ఏ ఆపద వచ్చినా కూడా మేము ఉన్నాము అని చెప్పి ప్రభుత్వం భరోసా ఇచ్చే పరిస్థితులు అక్కచెల్లెమ్మలకు ఏ ఆపద వచ్చినా కూడా ఒక దిశ యాప్ వాళ్ళ ఫోన్లల్లో అందుబాటులోకి తీసుకొచ్చిన కార్యక్రమాలు పరిస్థితులు ఉండేవి దిశ యాప్ ఏ అక్కచెల్లెమ్మ ఆపదలో ఉన్నా కూడా ఎస్ఓఎస్ బటన్ నొక్కినా లేదా 5 సార్లు ఫోన్ షేక్ చేసినా చాలు వెంటనే పోలీసుల దగ్గర నుంచి వెంటనే ఫోన్ వచ్చేది ఆ ఫోన్కి ఎవరైనా రెస్పాండ్ అయ్యి ఆపదలో ఉన్నానని చెప్పినా లేదా ఆ ఫోన్కి ఎవరు రిప్లై చేయకపోయినా 10 నిమిషాల్లోనే వెంటనే పోలీసు సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అక్క ఏమైంది అని అడిగే పరిస్థితి గతం ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్న అద్వానమైన పరిస్థితి చూస్తే చేసిన వాడు మనవాడైతే చాలు వాడు ఏం చేసినా కూడా పర్వాలేదు కవర్ అప్ చేయడానికి దొంగ కేసులు పెట్టడానికి ప్రభుత్వం రెడీగా ఉంది అన్న సంకేతం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇస్తా ఉంది నిజంగా ఒక దయనీయమైన ఘటన ఇక్కడ జరిగింది ఈ దయనీయమైన ఘటన నిజంగా జరిగినప్పుడు ఇక్కడ జరిగిన పరిస్థితి ఏమిటి అని చెప్పి తెలిసినప్పుడు మనకు పట్టపగలే కనిపిస్తూ ఉన్నప్పుడు తేటతెల్లంగా కనిపిస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వం ఏ మాదిరిగా స్పందిస్తూ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన ధర్మం నిజంగా ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అని చెప్పి చూస్తే నా చెల్లెలు తాను చేస్తూ ఉన్న ఉద్యోగం ఆ ఉద్యోగం చేస్తూ ఉన్న ప్రదేశం నుంచి ఈ నవీన్ అనే ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారితో కలిసి దిగిన ఫోటోలు ఉన్నాయి ఇక్కడ స్థానిక ఎంపీతో చాలా సన్నిహితంగా ఉంటూ ఉన్న పరిస్థితులు ఫోటోలు ఉన్నాయి ఇలాంటి వ్యక్తి తాను పనిచేస్తూ ఉన్న ఆ ప్రదేశానికి వచ్చి ఆ ప్రదేశం నుంచి ఆ పాపను కారులో ఎక్కించుకొని పోయి తాను తనతో పాటు ఇంకా మృగాలుగా బిహేవ్ చేసిన ఇంకా కొంతమంది అతి దారుణంగా నా చెల్లెల్ని అబ్యూస్ చేయడమే కాకుండా బాడీ నిండా కూడా కందిపోయిన మార్క్స్ కనిపిస్తూ ఉన్నాయి ఫిజికల్గా అబ్యూస్ చేయడమే కాకుండా ప్రైవేట్ పార్ట్స్ కూడా సోలన్ అయిపోయి ఉన్న పరిస్థితుల్లో ఈరోజు హాస్పిటల్ ఇక్కడికి తీసుకొని వచ్చి పడేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులు వచ్చేసరికి జారుకున్నారు హైమన్ రప్చర్ అండ్ టేర్ తో పాటు బ్లీడింగ్ కూడా ప్రైవేట్ పార్ట్స్ స్వోలన్ కూడా హైమన్ 6 o'clock దగ్గర టేర్ అంటే ఫిజికల్గా అబ్యూస్ చేయడమే కాకుండా సెక్షువల్గా కూడా అబ్యూస్ చేసి హాస్పిటల్లో పడేసి వీళ్ళు వచ్చేసరికి
జారుకోవడం జరిగింది. కళ్ళ ముందర ఇది కనిపిస్తా ఉంది. మరి నేను అడుగుతా ఉన్నా హాస్పిటల్లో వీళ్ళ అమ్మోళ్ళు వచ్చేసరికి వీళ్ళ అమ్మతో పాటు తాను తనతో పాటు మరో ఇద్దరు అంతే కదా అమ్మా నాన్న వచ్చేటప్పటికి మీరు వచ్చేసరికి నేను వచ్చేటప్పటికి తనతో పాటు మరో ఇద్దరు అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళ కళ్ళ ఎదుట జారుకోవడం వీళ్ళ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. నేను అడుగుతా ఉన్నా ఎప్పుడైనా కూడా ఇలాంటి ఘటన జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏమిటి? నేను తోడుగా ఉన్నాను అని చెప్పి చెప్పాల్సిన ధర్మం రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా ఎలాంటి వాడైనా కానీ చట్టానికి అతీతుడు కాదు, ఖచ్చితంగా తనకు కూడా శిక్ష పడుతుంది అని భరోసా బాధితులకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? కళ్ళ ఎదుటే ఇది కనిపిస్తా ఉన్నప్పుడు ఎందుకు ఈ విషయాలన్నీ కూడా దాచిపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు? ఎందుకు ఇదే వ్యక్తి హాస్పిటల్లోకి తీసుకొని వచ్చి హాస్పిటల్లో ఈ పేషెంట్ మీద బ్రెయిన్ డెడ్ అయిపోయిన పరిస్థితుల్లో పేషెంట్ను రకరకాల హాస్పిటల్స్ తిప్పి చివరికి గవర్నమెంట్ హాస్పిటల్లో జీజీహెచ్లో చివరికి చేర్చిన పిమ్మట ఇవన్నీ కూడా కంటికి కనిపిస్తా ఉన్న నేపథ్యంలో ఒళ్ళు మీద గాయాలు ఒళ్ళు మీద గాయాలే కాకుండా ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ప్రైవేట్ పార్ట్స్ సోలన్గా ఉన్న పరిస్థితులు ప్రైవేట్ పార్ట్స్లో కూడా బ్లీడింగ్ ఉన్న పరిస్థితులు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్న పరిస్థితుల్లో ఎందుకు ఎవరైనా కూడా ప్రభుత్వం నుంచి వచ్చి తప్పు జరిగిందమ్మా క్షమించమని కోరుతా ఉన్నామమ్మా అని ఎందుకు అడగలేకపోతా ఉన్నారు? ఎందుకు వాళ్లకు అన్ని రకాలుగా ఆదుకుంటూ మంచి కాంపెన్సేషన్ ప్యాకేజీ ఇచ్చి ఎందుకు తోడుగా నిలబడలేకపోతా ఉన్నారు? కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడు ఈ పని చేస్తే నిస్సిగ్గుగా ఆ వ్యక్తిని కాపాడుకుంటూ వచ్చే కార్యక్రమం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం అడుగులు వేయడం కన్నా హేయమైన పని ఏదైనా ఉంటుందని అడుగుతా ఉన్నాను.